గత వారం రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు గీత దాటడం అవతల తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగటం వాళ్ళలో నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఈ పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు కానీ నిన్న రాపాక వరప్రసాద్ గారు ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావించారు తనకి డబ్బులు ఇవ్వడానికి ఒక ఎమ్మెల్యే ద్వారా నాతో సంభాషించారు నేను ఆ దాన్ని రిజెక్ట్ చేశాను ఆఫర్ రిజెక్ట్ చేశాను అని చెప్పి చెప్పాడు ఆ తదితర ఎమ్మెల్యే రామరాజు కూడా నేను మాట్లాడిన మాట వాస్తవమే అని చెప్పాడు ఇంత దౌర్ ఇంత డెలిబరేట్ అసాల్ట్ పాల్పడినందుకు ఒక దుర్మార్గాన్ని పాల్పడినందుకు ఆ వ్యక్తులపై వెంటనే కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రయోగం చేసి అక్కడ కేసులో బుక్ అయ్యి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలాంటి ప్రయత్నాలు చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం దాని వెంటనే ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి సంబంధిత వ్యక్తుల్ని విచారించాలి దీనిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 కోట్లని కూడా రాపాక వరప్రసాద్ యొక్క స్టేట్మెంట్ ద్వారా తెలుస్తా ఉంది ఆయనతో ఆఫర్ చేసిందని మేము తెలుస్తాం ఈ రోజు మద్దాలగిరి కూడా తెలియజేశాడు వీటన్నిటి పట్ల వెంటనే సిబిసిఐడి విచారణ జరపాలి కేసు రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి దీనికి సంబంధిత వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను అదే సందర్భంగా తెలంగాణలో జరిగిన నోటు కోటు కేసుని ఈ కేసుని క్లబ్ చేసి కూడా విచారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈడీ లాంటి సంస్థలు ఇంత డబ్బు ఆఫర్ చేసిన ఇంత డబ్బు ప్రయాణం చేసిన ఈ సందర్భాన్ని ఈ వారంలో జరిగిన ఈ పరిణామాలని డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా తరలింది ఈ తరలింపులో ఉన్న వ్యక్తులు ఎవరు వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ కూడా విచారణ చేసి ఈడీ వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ప్రారంభించిన వ్యక్తులు ఎవరు జరుగుతున్న పరిణామాలు ఏంటి అది ఇంకా కొనసాగటానికి ఎవరు కారకులు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అనేది ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది ఈ మధ్య కూడా తెలంగాణ రాష్ట్రం జరిగింది ఆ విధంగా ఆ కేసు కూడా విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది వీటన్నిటికీ ఒకే దగ్గర ప్రారంభం కనిపిస్తూ ఉంటుంది ఒక దగ్గర నుంచే దీని సోర్స్ ఆఫ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది దీని అన్నిటి పట్ల ఇటు ఈడీ ఇటు సిబిసిఐడీ లాంటి సంస్థలు ఇటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు వీళ్ళందరూ కూడా విచారించి ఇలాంటి ప్రజాస్వామ్యం ఇలాంటి జరగటానికి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న ప్రోత్సహిస్తున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకుండా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అలాంటి వ్యక్తుల్ని కట్టడి చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి గారు ఉండవల్లి శ్రీదేవి గారు ఏదో తన ప్రయాణం తను చేస్తున్నారు తనకు సంబంధించి వెళ్ళిపోయారు తను ఏం జరిగిందనేది పార్టీ ఆవిడ అక్కడనే కాదు నలుగురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు నలుగురు ఎమ్మెల్యేలు బియాండ్ రీజనబుల్ డౌట్ వాళ్ళు పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఇతర పార్టీలతో కొల్లుడయ్యారనేది పార్టీ నమ్మింది దాని మీద వెంటనే చర్యలు తీసుకున్నారు వెంటనే సస్పెండ్ చేశారు ఎందుకు ఆవిడ కంగారు పడి వెంటనే నాకు అమరావతి రైతుల యొక్క బాధ నాకు గుర్తుకొస్తుంది లేకపోతే అమరావతి ఏం కావాలి ఆ మహిళలు ఏం కావాలి అనే ఒక కొత్త నినాదాన్ని తెలుగుదేశం నినాదాన్ని ఎత్తుకున్నది ఆవిడ అంటే నువ్వు తెలుగుదేశం స్క్రిప్ట్ను చదివి తెలుగుదేశం వాళ్ళతో నువ్వు వెళ్ళావని చెప్పడానికి తెలుగుదేశానికి సహకరించావని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏమన్నా కావాలా ఇంతకంటే ఏమన్నా ఎవిడెన్స్ ఇస్తే అవసరమా ఎవిడెన్స్ ఉంటే చూపించండి నేను ఎట్లా ఓటేసాను వాళ్ళకెట్లా తెలుస్తుంది రహస్య బ్యాలెట్ అని రహస్య బ్యాలెట్ విషయం అదొక అది ఎలా కనుక్కున్నారో కనుక్కున్నారో సస్పెండ్ చేశారు కానీ నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంటి నువ్వు చెప్పే ఈరోజు నేను చెప్పిన స్క్రిప్ట్ నువ్వు చదివిన ప్రెస్ మీట్ నువ్వు నీకు వచ్చిన నోట్స్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ కూడా మా దగ్గర ఉంది
దానిలో ఏ పార్టీ ఇచ్చింది ఎక్కడ తయారైంది ఎక్కడ ఎవరు రాసింది ఇదంతా మాత్రం కనుక్కునే వ్యవస్థలు ఉన్నాయా ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయా అందువల్ల నువ్వు తెలుగుదేశాన్ని సహకరించుకోవాలనుకుంటే సహకరించుకో మాకేం అభ్యంతరం లేదు కానీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలని కొంతమంది పెద్దవాళ్ళ గురించి మాట్లాడి నాకు సజ్జల గారి నుంచి ప్రాణహాని అదేంటి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు పెద్ద పెద్ద వ్యక్తులు నీకు ఎవరు ఎవరు నీ గురించి ఆలోచిస్తున్నారు అంటే అంతటి వ్యక్తులు కూడా పెద్ద వ్యక్తులు కూడా నీ గురించి ఆలోచిస్తున్నారని మీరు భ్రమచెందటం కూడా కరెక్ట్ కాదు మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయరు మీ మార్గం మీరు ఎంచుకున్నారు దయచేసి మీ పని మీరు చేసుకోండి ఒక పెద్దగా ఒక సీనియర్ గా నేను చెప్తా ఉన్నాను నేను ఒక లెజిస్లేటర్ గా చెప్తానను ఒక పెద్ద మనిషిగా చెప్తున్నాను మీ నాన్న స్నేహితుడిగా చెప్తా ఉన్నాను నేను రాజకీయ పెద్దగానే కాకుండా ఒక కుల పెద్దగా కూడా నీకు చెప్తా ఉన్నా నేను నువ్వు ఇలాంటి విషయాల్లో కులాన్ని వాడుకోవద్దు రాజకీయంగా నీ మార్గం నువ్వు ఎంచుకున్నావు నువ్వు మీ నాన్న ప్రతిష్టను పేరుని పాడు చేయవద్దు నీ మార్గంలో నువ్వు వెళ్ళు నువ్వు రాజకీయంగా నువ్వు నీ ఇష్టం వచ్చి ప్రయాణించి నేను ఎవ్వరు నీ జోలికి రారు ఎవ్వరితో నీకు ప్రమాదం లేదు ఏం పెద్ద పెద్ద పేర్లు వాడటం ద్వారా నీకేం మంచి పేరు రాదు నువ్వు నీ వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లో వివాదమే చేసుకున్నావు నువ్వు ఎన్నిసార్లు మనం చేసినా నీ మనసులో మార్పు రాలేదు నీ ప్రవర్తనలో మార్పు రాలేదు నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందరినీ బాధ్యతలు చేసి అందరినీ మీరు పెద్ద పెద్దవాళ్ళు పేర్లు తెస్తే పేపర్లో ఒకరోజు పేరు వస్తుందేమో కానీ లేకపోతే ఒక కొన్ని ఛానల్స్ తోటి నీకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వచ్చేమో కానీ సమాజం ఏం హర్షించదు ప్రజల యొక్క మనసులో ఈ వాస్తవాలు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు ప్రజల కాన్షియస్కి అర్థమవుతుంది దయచేసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నీ తండ్రికి స్నేహితుడిగా నీకు బంధువుగా ఒక కుల పెద్దగా చెప్తా ఉన్నాను కులాన్ని తీసుకురావద్దు పెద్దవాళ్ళ పేర్లు వాడొద్దు నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు చేసుకో నువ్వు ప్రయాణం చేసుకో నీకు ఎలాంటి భయం లేదు ప్రభుత్వం నీకు రక్షణ వ్యవస్థ నీకు ఏమి రక్షణ కావాలో ఆ రక్షణ కల్పిస్తారు యూ కెన్ ఫ్రీలీ మూవ్ ఇన్ ఎనీవేర్ ఎవరి మీద వైల్డ్ ఎలిగేషన్స్ చేయొద్దు చేసి నీ ప్రతిష్టకి నీ మీ నాన్న ప్రతిష్టకి కులం ప్రతిష్టకి చెడ్డ పేరు తేవద్దు నీ పని నువ్వు చేసుకో దండం పెడతా నీ పని పూర్తి చేసుకో ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు అలా అంత పెద్ద పెద్ద వైల్డ్ ఎలిగేషన్స్ చేయడం నన్ను చంపాలని చూస్తున్నాడు సజ్జల అంటే ఏందని ఆ మాట అంత పెద్ద మాట్లాడతావమ్మా అది కరెక్ట్ కాదు నీకు ఎలాంటి ప్రాణభయం లేదు నువ్వు హాయిగా నీ పని నువ్వు చేసుకోవచ్చు ఒక పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను నేను నీకు తెలుసు నీకు నాకున్న పరిచయాలు ఏంటో మీ నాన్నకి నాకున్న పరిచయం నీకు తెలుసు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు అలాంటి పొరపాటు భవిష్యత్తులో చేయొద్దు మీడియా వాళ్ళు కొందరు మీడియా వాళ్ళు నిన్ను రెచ్చగొడతారు కొన్ని రాజకీయ పార్టీ నిన్ను రెచ్చగొడతారు రెచ్చగొడితే నువ్వు రాజకీయంగా ప్రయాణం చేసుకో నీకు నా రాజకీయ ప్రయాణానికి మేమేం అబ్జెక్ట్లా కానీ కులాన్ని వాడుకోవద్దని మాత్రం చెప్తాం అంటే గతంలో ఇట్ ఈజ్ 95 నుంచి చూసుకోండి 95లో ఎమ్మెల్యేలు వైస్రాయ్ క్యాంపు అది చూడండి ఆ తర్వాత మొన్న ఓటుకు నోటు కేసు మన స్టీఫెన్సన్ కేసు చూడండి ఇప్పుడు జరిగిన కేసు చూడండి రామరాజు వీళ్ళంతా మాట్లాడటం నిన్న మన వరప్రసాద్తో మాట్లాడటం లేకపోతే గిరితో మాట్లాడటం లేకపోతే ఈ నలుగురు సస్పెన్షన్ వెనుకున్న ఎవరు మాట్లాడారు వీళ్ళతో అనేది ఇవన్నీ కూడా ఒకే సోర్స్ నుంచి జరుగుతూ ఉంది ఆ సోర్స్ని ట్యాప్ చేయగలిగితే ఆ సోర్స్ని పట్టుకొని ఆపగలిగితే ప్రజాస్వామ్యానికి మంచిది ఇంకో భవిష్యత్తులో జరగకుంటాయి అనేది నా రిక్వెస్ట్ ఈ సంస్థలకి ఈ ఇన్వెస్టిగేటివ్ సంస్థలకి నేను వాళ్ళకి క్లూ ఇస్తున్నాను నేను ఎక్కడ పట్టుకుంటే ఇది ఆగిపోద్దో ఆ క్లూ ఇస్తున్నా దట్ ఈస్ దేర్ డ్యూటీ టు క్యాచ్ దట్ సోర్స్ ఒక సింగిల్ సోర్సే ఆ సింగిల్ సోర్స్కి సంబంధించిన కొన్ని ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రిలిమినరీ ప్రైమాఫెస్ కేసెస్ అని ఎవిడెన్సెస్ అని ఉన్నాయి ఆ ఇన్వెస్టిగేటివ్ ఆ సిబిసిఐడి కానీ ఆ ఈడీస్ కానీ ఆ సోర్స్ని పట్టుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు చాలా బాగా ఉన్నారు వాళ్ళకి ఏమి అగౌరవం లేదు ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తున్నారు శ్రీదేవిని కూడా చాలా గౌరవంగా చూశాడు ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల శ్రీదేవి గారికి నా అపీల్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా క్లోజ్ చేయి ఇంకా రాజకీయంగా వేటెల్లా వెళ్ళు అనవసరం వివాదాస్పద విషయాలు మాట్లాడి వ్యక్తిగత ఆరోపణలు చేసి
కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎలాంటి ప్రయోగాలు చేయొద్దని నా రిక్వెస్ట్.